కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలు అన్ని పక్కన పెట్టి దేశ ప్రజలంతా ఒకే తాటిపై ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మండపేటి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా ఇంటి ముందు చప్పట్లు కొట్టి వైద్యుల సేవలను కొనియాడారు. వైద్యులతో పాటు వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటరీ వర్కర్ల సేవలు అమోఘమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలంతా విధిగా వాటిని పాటించాలన్నారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యత చాటాలన్నారు. ఈరోజు మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ అనే దాన్ని ప్రజలందరూ దేశవ్యాప్తంగా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి కపిలేశ్వరం మండలంలో కూడా ప్రజలు వాళ్ళ యొక్క షాప్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేసి ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమయ్యి వాళ్ళ యొక్క పూర్తి సహకారాలు అందించారు. ఈ యొక్క జనతా కర్ఫ్యూని ప్రతి ఒక్కరూ విధిగా తూచ తప్పకుండా పాటించారు. అదేవిధంగా మన గౌరవ సీఎం గారు యొక్క ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలకి ఇళ్లలోంచి బయటికి వచ్చి బాల్కనీలో నుంచి, అలాగే ప్రజల యొక్క మద్దతు చప్పట్లతో మాకు తెలియజేశారు. ఈ యొక్క ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమకు తాము స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూ విధించుకున్నందుకు ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి ఆదేశాలన్నీ పాటిస్తూ ఎవరన్నా విదేశాల నుంచి వచ్చిన వారి యొక్క విషయాలు తెలుసుకుని ఇక్కడ మన అంగర్లో కూడా ఇద్దరు వచ్చారు. ఇమీడియట్గా మిడ్ నైట్ నుంచి మా ఎస్బీ ఆఫీస్ నుంచి డిఎస్పీ గారు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి మెడికల్ ఐడి మా యొక్క స్టాఫ్ సహకారంతో అందించి వాళ్ళకి ఇళ్ళకే పరిమితం చేసి వాళ్ళని క్వారంటైన్ 14 డేస్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది.